కరోనా పట్ల జాగృతులు వహించాలని కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగృతులు పాటించాలని అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో పెద్దవడుగురు ఎస్ఐ రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మళ్లీ విజృంభిస్తుందని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అన్నారు. ఏప్రిల్ నెలలో పెళ్లిళ్లు జాతరలు ఎక్కువగా ఉంటాయని వాయిదా వేసుకోవాలని లేని పక్షంలో వెళ్లవలసి వస్తే మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని అన్నారు. అలాగే పంచాయతీ ఎన్నికలు ఎలా జరుపుకున్నామో అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. కావున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి, ఎక్కడికి కూడా గుంపులు గుంపులుగా వెళ్లవద్దు. ఈ జాతరలు పెళ్లిళ్లు ఉన్న ఈ ఏప్రిల్ నెలంతా అవన్నీ వీలైనంత వరకు వాయిదాలు వేసుకోండి. తప్పనిసరి వెళ్లాల్సింది వస్తే ఖచ్చితంగా మాస్క్ ధరించి వెళ్ళండి. ఎవరిని దగ్గర దగ్గరగా కలుసుకోవడం కానీ చేతులు కలపడం కానీ, ఒకవేళ చేతులు తాకాల్సింది వస్తే సబ్బుతో కడుక్కొని నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉండండి. కరోనా అనేది ఇప్పుడు మళ్ళా మన స్టేషన్లో కూడా రావడం జరిగింది ముగ్గురు కానిస్టేబుళ్లకు. అంటే దాని ఉధృతి అనేది ఏ విధంగా ఉందో మీరు అందరూ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఎలక్షన్స్ 8వ తారీఖు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ. ఈ ఎలక్షన్స్ ఓటేయడానికి వచ్చినప్పుడు కూడా కొంచెము దూరం మీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ పెట్టుకొని రండి. అక్కడ బూత్ దగ్గర శానిటైజర్ మా వాళ్ళే ఇస్తుంటారు, శానిటైజర్ వేసుకొని లోపలికి వెళ్ళి ఓటు వేసి వచ్చేయండి. ఇంకోటి తెలియజేయడం ఏమంటే, పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా అయితే పెద్దవడుగురు మండలంలో ప్రశాంతంగా జరిగినాయో, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి, ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా పోలీసు దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.